శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి December 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకుందాం. కన్యారాశిలో మనకు కనబడేది ఏంటంటే సప్తములో కుజుడు కనిపిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో శుక్రుడు కనబడతాడు. స్వక్షేత్రంలో అద్భుతంగా ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సో శుక్రుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో మన సేఫ్ జోన్లో ఉన్నా అని చెప్తాం. అంటే ఏంటి, కుటుంబ పరంగా అద్భుతం. ఈ రాశికి శుక్రుడు రాజయోగకారకుడు, వాడు కుటుంబంలో ఉన్నాడు. డెఫినెట్గా కుటుంబపరంగా, ధనపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా మనకి ఏమి ఇబ్బంది ఉండవు, ఇవన్నీ స్మూత్గా వెళ్ళిపోతాయి. ఇక తృతీయంలో చూస్తే మనకి రవి, కేతు, బుధుడు ఉన్నాడు. అది కూడా మనకి అద్భుతమైన ఫలితం ఇస్తుంది, భయపడక్కలేదు. మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ చూపిస్తారు. పంచంలో చూసేసరికి మనకి ఏంటంటే గురుడు, శని ఉన్నాడు. సో గురుడు వల్ల కూడా మనకి యోగాలు కనిపిస్తున్నాయి. అక్కడ డెఫినెట్గా మనం అనుకున్న శుభకార్యానికి శ్రీకారం జరుగుతున్నాయి. ఇంటి పరంగా మనం ఏమైనా శుభకార్యం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ఇంకా ఇలా ఎన్నో శుభకార్యాలు ఉంటాయి. ఇవన్నీ ఏమి చేయడానికి చేసే ప్రయత్నాల్లో మనకు ఇక్కడ ఉన్న రవి బుద్ధుడు వల్ల కానీ, శుక్రుడు వల్ల కానీ మనకు నష్టం జరగదు. కాబట్టి సేఫ్ జోన్లో మీరు ఉందని చెప్తాం. కానీ 7 ఇంట్లో ఉన్న కుజుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొన్ని రిలేషన్స్ పాయింట్ చేస్తారు. అదేవిధంగా శని దృష్టి అక్కడ పడింది కాబట్టి డెఫినెట్గా వాడు కొంత ఆ దృష్టితో కుజుడు మిమ్మల్ని చూస్తాడు కాబట్టి ఇది కొంచెం డిస్టర్బెన్స్గానే చూపిస్తాడు. సో అక్కడ కుజుడిని మనం కంట్రోల్ చేయాలి, లేదా శనీశ్వరుని కంట్రోల్ చేయాలి. సో ఈ రెండింటి ఎదురు చేయడం మనం ప్రయత్నించాలి. మనకు భాగ్యంలో రాహు ఉన్నాడు, లక్ కూడా కొంచెం 50% లక్కే తీసుకొస్తాడు. పూర్తిగా లక్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు వాడు. సో ఇదేంటి చేస్తున్నాం అంటే, మన ఇక్కడ శని దృష్టి కుజుడి మీద పోతే, కుజుడి దృష్టి మనం రాశి పడతాం కాబట్టి ముందు శనిని కంట్రోల్ చేయడం ప్రయత్నించాలి. శనిని కంట్రోల్ చేయాలంటే శనీశ్వరుడికి సంబంధించిన అభిషేకం, ఇంకా కార్తీక మాసం రన్నింగ్లో ఉంది కాబట్టి శివునికి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వారం రోజులు అంటే మనకు అనుకో 1వ తారీఖు నుండి మనకు 14th వరకు ఆల్రెడీ కార్తీక మాసం ఉంది. ఈ 15 రోజులు అది చేసుకుంటే అక్కడ మనకేంటంటే ఈ 15 రోజుల తర్వాత కుజుడు మారిపోయిన తర్వాత మనకి ఇబ్బంది కలగదు. ఇప్పుడు కూడా అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్స్ ఏవైతే జరుగుతున్నాయో అది రక్షి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి పాజిటివ్గా అద్భుతంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. వీళ్ళందరూ ఇంకా ఓపెన్ చేసుకోవడానికి సరైన సమయం చెప్తాం. కొత్తగా అంటే ఆల్రెడీ క్లోజ్ చేసిన కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ చెప్పిన స్పెసిఫిక్ బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేసుకోవడం December 1 నుండి చాలా బాగుంది. సో ఇనిషియేట్ చేయండి, రీఓపెన్ చేయండి మీ యాక్టివిటీస్ అని, అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. ఓకే, కొన్ని సమస్యల వలన ఆరోగ్యం మనకు ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్న కొన్ని సమస్యలు కూడా మనం ఆగాం. దాని మళ్ళీ రీఓపెన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి కన్యారాశి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది ఏది ఉన్నా కూడా దాన్ని కొంచెం వరకు రెక్టిఫై చేసి మీ యొక్క వ్యాపార వ్యవహారాలను ఆపకుండా ముందుకెళ్ళడానికి, ఆర్థిక బలాన్ని పెంచడానికి ప్రయత్నించేస్తాడు కాబట్టి డెఫినెట్గా అలా చేసుకునేవాడి. తర్వాత పిల్లలకి కావాల్సిన కొన్ని ఫలితాలు, మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ యొక్క 15 రోజుల్లోని స్పెసిఫిక్గాను. సో పిల్లలకు చేసే ప్రయత్నాలు, వాళ్ళకి చేసే ప్రయత్నాలు అంటే ఉద్యోగం కానీ, చదువు కోసం కానీ, పీజీ చేసేటప్పుడు లేకపోతే మీరు అనుకున్న ఎంఎస్ చదవడానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి, లేకపోతే వివాహం కోసం వాళ్ళ అమెరికన్ సంబంధాలు చూడాలనుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం బాగానే కనబడుతుంది. ట్రేడింగ్ అంతా అన్నీ బాగున్నాయి కానీ భాగ్యంలో రాహు మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్ అంటే లాభాలు, లాభం ఇస్తాడు, లాభంలో మళ్ళీ అది కొంచెం స్టాగ్నెంట్ చేస్తాడు. అంటే లాభంలాగా కనబడుతుంది కానీ చేతికి అందినట్టుగా కనబడదు. అలా కొన్ని చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. తర్వాత అభిషేకం చేయండి. ఈ 15 రోజులు నిత్యాభిషేకం చేసుకోండి. కొన్ని సంకటాలు, విమోచన జరుగుతాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.